బ్యాక్ స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. నిన్న మనం సంవర్గమానాలకు సంబంధించి రెండు ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. అది లాగ్ ఏ టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్, అదేవిధంగా లాగ్ వన్ టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇవి యాక్చువల్గా ఘాతాంక రూపంలో ఉన్న విషయాన్ని సంవర్గమాన రూపంలో రాయడం ద్వారా డైరెక్ట్గా వచ్చినటువంటి విషయాలు. రైట్, ఇప్పుడు సంవర్గమానాల్ని న్యాయాల్ని ఇంకొక మూడు నేర్చుకుందాం. ఇవి మూడు కూడా ఘాతాంక న్యాయాలని ఆధారంగా వచ్చినాయి. మనకి ఘాతాంకాల్లో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, మనం ఉదాహరణకి ఏదో 3^5 × 3^6 ఉందనుకోండి, భూములు సమానంగా ఉండి మధ్యలో గుణకారం ఉన్నట్లయితే ఆ రాసుల్లో భూమిని యథావిధిగా రాసి యూ హ్యావ్ టు టేక్ ది బేస్ యాజ్ ఇట్ ఈస్ అండ్ యూ హ్యావ్ టు యాడ్ ద ఎక్స్పోనెంట్స్, దెన్ యూ హ్యావ్ దిస్ ఈస్ 3^11. అదేవిధంగా అదో 4^10 / 4^7 ఉందనుకోండి, అప్పుడు దిస్ ఇస్ 4^10 − 7 / 4^3. ఈ రెండు మనకు తెలుసు, అంటే ఘాతాంకాల్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు వెన్ బేసిస్ ఆర్ ఈక్వల్ అండ్ యూ హ్యావ్ టు మల్టిప్లై ద టర్మ్స్ యూ జస్ట్ హ్యావ్ టు యాడ్ ద ఎక్స్పోనెంట్స్, అంటే ఘాతాంకాల్ని కలపాలి. అలాగే వెన్ యూ హ్యావ్ డివిజన్ బిట్వీన్ ద టర్మ్స్ దెన్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద ఎక్స్పోనెంట్స్. సో దట్ ఈస్ వాట్ దిస్ రూల్స్ ఇస్, 10 − 7 దిస్ ఇస్ 4/3. సో ఇప్పుడు వీటిని ఆధారంగా వీటికి కాన్సిక్వెంట్గా మనం సంవర్గమాన న్యాయాలు వస్తాయి. ఒకసారి దీనికి సంబంధించి చూద్దాం. ఇక్కడ ఏం చేసాము, భూములు సమానంగా ఉండి వాటి మధ్యలో గుణకారం ఉన్నట్లయితే ఘాతాంకాలను కలపాలి. ఇప్పుడు ఇది చేయాలంటే మనకు తప్పనిసరిగా భూములు సమానం ఉండాలి, యూ షుడ్ హ్యావ్ ద సేమ్ బేస్, అదర్వైజ్ యూ కెనాట్ యాడ్ ద ఎక్స్పోనెంట్స్, ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయడం అనేది కుదరదు. ఇప్పుడు ఇదే సంవర్గమానాల దగ్గరికి వచ్చేసరికి మీకు ఏదో లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు ది బేస్ ఏ, అంటే ఒకే భూమి కలిగినటువంటి రెండు సంవర్గమానాలని కలపవలసి వచ్చినప్పుడు, సో ఒకే ఆధారం కలిగిన రెండు సంవర్గమానాలను కలిపేటప్పుడు మనం ఈ రెండు కలిపి ఒకే లాగరిథం కింద రాయొచ్చు. కాకపోతే అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు గుణించాలి, యూ హావ్ టు మల్టిప్లై ద టర్మ్స్ ఎక్స్ ఇంటూ వై, విచ్ మీన్స్ యాజ్ వి నో ఇట్ ఈస్ ఎక్స్ వై. చూడండి, ఇక్కడ సేమ్ బేస్ ఉన్న టర్మ్స్ని మల్టిప్లై చేస్తే ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తాం. ఇక్కడ సేమ్ బేస్ ఉన్న టర్మ్స్ని మల్టిప్లై, వి కుడ్ మల్టిప్లై దెమ్, బట్ హియర్ నౌ ఇట్ చేంజెస్ ఎ లిటిల్ బిట్. సో వెన్ యూ హ్యావ్ టూ లాగరిథమ్స్ ఆఫ్ ద సేమ్ బేస్ అండ్ దేర్ ఈస్ ఎడిషన్ బిట్వీన్ ద టర్మ్స్, అంటే ఒకే బేస్ ఉండాలి, దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. ఇక్కడ బేస్ ఏ ఉంటే ఇక్కడ బేస్ బి ఉంటే యూ కెనాట్ రూల్ దిస్ రూల్, ఐ మీన్ యూ కెనాట్ యూజ్ దిస్ ఫార్ములా. సో వెన్ దే హ్యావ్ ద సేమ్ బేస్ అండ్ దేర్ ఈస్ ఎడిషన్, యూ కెన్ రైట్ ఇట్ యాజ్ అ సింగిల్ లాగరిథమ్ వెన్ యూ రైట్ దెమ్ యాజ్ అ సింగిల్ లాగరిథమ్ యూ హ్యావ్ టు మల్టిప్లై దీస్ టూ నెంబర్స్, ఇట్ ఈస్ సో ఇట్ ఈస్ ఆపోజిట్, అంటే ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు ఎక్స్పోనెంట్స్ని ప్లస్ చేస్తున్నాం, అదే కేసులో లాగరిథమ్స్ని ప్లస్ చేసినప్పుడు టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. ఇది ఆపోజిట్గా కూడా యూజ్ చేయొచ్చు. సో మీకు ఎప్పుడైనా లాగ్ ఏబి విత్ బేస్ పి అని ఉందనుకోండి, ఇక్కడ రెండు టర్మ్స్ యొక్క లబ్ధం ఇది, అప్పుడు దీన్ని రెండు విడివిడి సంవర్గమానాలుగా రాయొచ్చు మనం. యూ కెన్ రైట్ దెమ్ యాజ్ టూ డిఫరెంట్ లాగరిథమ్స్, వెన్ యూ సెపరేట్ దెమ్ యూ జస్ట్ హ్యావ్ టు పుట్ ఎన్ ఎడిషన్ బిట్వీన్ ద టూ టర్మ్స్. సో రెండు టర్మ్స్ని మనం యాడ్ చేయాలి. సో మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు లాగ్ 10 అని వచ్చింది అనుకోండి, సో టు ద బేస్ 2, ఓకే, అప్పుడు దీన్ని మనం 10ని కారణాంకాలుగా విడగొట్టచ్చు 2 × 5 అని, సో అప్పుడు ఇది 2. సో ఇప్పుడు ఇది రెండు విడివిడి లాగరిథమ్స్ కింద రాయొచ్చు మనం, లాగ్ 2 → 2, లాగ్ 5 → 2. ఇలా రాసినప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఈ గుణకారము ఈ రెండు పదాల మధ్యలో కూడిక కింద మారుతుంది, సో యూ హ్యావ్ టు చేంజ్ ఇట్ యాజ్ ఎడిషన్. సో ఇన్ జనరల్ యూ కెన్ రైట్ దిస్ యాజ్ లాగ్ ఏ బి ఇస్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఇక్కడ చూడండి, నేను బేస్ రాయలేదు. బేస్ ఎందుకు రాయలేదంటే ఈ రూలు బేస్ ఏ లాగరిథం నిర్వచనానికి సంబంధించి ఏ బేస్కైనా ఈ రూల్ ట్రూ అనమాట. ఇక్కడ బేస్ ఎక్స్ ఉందనుకోండి, ఎక్స్ ఎక్స్, ఇక్కడ 10 ఉందనుకోండి, 10 × 10. సో ఇన్ జనరల్ ఏ ఆధారానికైనా సరిపోయేటువంటి రూల్స్ కానీ మన ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేసేటప్పుడు ఈ సాధారణంగా మనం లాగరిథమ్స్లో బేస్ని రాయమన్నమాట. ఇదే విధంగా ఇందాక ఇంకోటి రాసాం, ఘాతాంకాల మధ్యలో భాగాహారం ఉంటే ఒకే ఆధారం ఉండి ఘాతాంకాలను తీసేస్తున్నాం, అదే కేసులో
ఇప్పుడు కూడా మీకు అర్థమై ఉంటుంది log x టు ది బేస్ a మైనస్ log y టు ది బేస్ a ఇలా ఉంది అనుకోండి అప్పుడు దీన్ని కూడా ఒకే సంవర్గమానం కింద మనం మార్చరాయచ్చు అప్పుడు ఈ రెండు పదాలని కూడా భాగించవలసి ఉంటుంది సో యు హావ్ టు డివైడ్ ది టర్మ్స్ రైట్ ఇట్ని షార్ట్ కూడా కరెక్టే సో యు హావ్ log x by y to the base a is equal to log x to the base a minus log y to the base a. So ఇది వేరొక నియమం. So మీకు ఎప్పుడైనా ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఇది log 4 by 3 అని ఉంది అనుకోండి. ఇప్పుడు దీన్ని మనం రెండు సంవర్గమానాల కింద విడగొట్టి రాయొచ్చు. ఎలాగా log 4 minus log 3. So మన దగ్గర సంవర్గమానం రాయాల్సిన సంఖ్యలో భాగహారం ఉన్నప్పుడు ఒక భాగఫలానికి సమర్గమానం రాయాల్సి వచ్చినప్పుడు మనం లవానికి హారానికి విడివిడిగా సమర్గమానం రాసి ఈ భాగహారానికి బదులుగా రెండు విడివిడి పదాలని తీసివేయాల్సి ఉంటుంది సో యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద టూ టర్మ్స్ విచ్ ఆర్ బీయింగ్ సెపరేటెడ్ హియర్ సో మనం రెండు విడివిడి సమర్గమానాలకి రాసినప్పుడు వాటి మధ్యలో మనం మైనస్ పెట్టాల్సి ఉంటుంది ఐ హోప్ ఇట్స్ క్లియర్